కేసీఆర్ ఫౌండేషన్ విద్య వైద్యం క్రీడా రంగాల్లో సేవలు అందిస్తోందన్నారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పెద్ద ఊరలో ఆయన చదువుకున్న జెడ్పీ హైస్కూల్లో 9 10 తరగతుల విద్యార్థులకు బ్యాగులు నోట్బుక్స్ పెన్నులు ఉచితంగా అందజేశారు చదువుకున్న పాఠశాలకు సాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఊరులో నేను నా చిన్ననాటి నా యొక్క స్కూలింగ్ అంతా ఈ యొక్క స్కూల్లోనే జరిగింది ఆ ప్రేమతోటి ఈ రోజు ఈ స్కూల్కి రావడం చాలా సంతోషం వారికి కావాల్సిన బ్యాగ్ మిగతా పెన్ను పెన్సిల్ అలాంటి కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది నిజంగా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలు తప్పక చదువుకోవాలి వాళ్ళు చదువులో ముందు ముందు మంచిగా రాణించాలి ఏ రోజైతే ఈ రోజు చిన్నగా ఈ కార్యక్రమం చేసినో ఈ పెద్దవర స్కూల్లో ఇదే విధంగా ఈ యొక్క నాగాన్ సార్ కాన్సెన్సిలో నల్లగొడ జిల్లాలో మరిన్ని మంచి కార్యక్రమాలు మిత్రులందరితో కలిసి చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ముందు ముందు అలాంటి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే అమ్మాయిలను చదువుకోవాలనేది మనం ఊరూర మనం చెప్పాలి స్లోగన్ ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలే ముందంజగా ఉన్నారు మన భారతదేశంలో ఇంకా కొద్దిగా ఆడపిల్లలకు చదువు ఉన్నా లేకున్నా ఒకటే అని ఒక భావన ఉంది ఆ భావన నుంచి బయట రావాలా ఎప్పుడైతే అమ్మాయిలు చదువుకుంటారో ఈ దేశం ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ విధంగా ఆ యొక్క ప్రేరణ తీసుకురావాలని చెప్పి ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో 9 10 ఎందుకంటే 10 తర్వాతనే అది ఒక చాలా క్రూషియల్ ఎందుకంటే దానిలో 10 నుంచి ఇంటర్మీడియట్ పోయినప్పుడు తప్పక వాళ్ళు పైకి చదివేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళ తల్లిదండ్రులలో ఒక ప్రేరణ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాను ఇలాంటి కార్యక్రమం ముందు ముందు మిగతా స్కూళ్ళల్లో కూడా చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాను నిజంగా ఇది పెద్ద ఊర ఒక మండలంలో ఒక మంచి ఈ జిల్లాకే ఒక వన్య తెచ్చింది చెప్పి నేను భావిస్తా ఉన్నాను దీంతో మన ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో గురుకులాలు పెట్టారు కాబట్టి మీలో 10th పాస్ అయిన తర్వాత మీరు గురుకులంలో కూడా జాయిన్ కావచ్చు మీకు హాస్టల్ ఉంటుంది బుక్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలా మంచి స్కూలు మంచి హెడ్మాస్టర్ గారు ఉన్నారు మీరందరు చదివి ఈ ముందు ముందు మీరు అబ్బాయిలకు తీసుకొని విధంగా మీరు రాణిస్తారు ముందు కూడా నాగాన్ సాగర్ కాన్సెన్స్లో నల్గొండలో కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాను రెండో విషయం మీకు ఒకటి చెప్పాలా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతాను ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మన ఏరియాలో ప్రతి ఊర్లో మినిమం 5-6 మంది ఇంజనీర్లను తయారు చేశాను మన పెద్ద ఊర్లో నేను అనుకుంటే మినిమం 10 మంది ఉన్నారు సో ఆ విధంగా మీలో కూడా ఎవరైనా చదువుకోవాలనుకున్నప్పుడు మీకు ఇంజనీరింగ్ చదవాలంటే మన కాలేజ్ ఉంది మీరు వచ్చి తప్పక మీ అందరికీ మీకు శక్తి ఎంత ఉందో అంతే కట్టించి నేను చదివిస్తా అని చెప్పి మీ అందరికీ నేను ఒక వాగ్దానం చేస్తా ఉన్నాను